రెండో రోజు మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ కూడా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న రాజేంద్రనగర్ నియోజకవర్గం కిషన్ బాగ్ లో పర్యటించిన కేటీఆర్ ఇవాళ అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పనున్నారు. అత్తాపూర్లోని కిషన్ బాగ్ ప్రాంతంలో మూసీ బాధితులతో కేటీఆర్ నిన్న భేటీ అయ్యారు. మూసీ అభివృద్ధి అంటూ హైడ్రా తమ ఇళ్లను కూల్చివేస్తుందని బాధితులు తమ గోడును చెప్పుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పిన కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, పేదల ఇళ్లను కూల్చడమేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ ప్రశ్నించారు. పేదలు అన్ని అనుమతులు తీసుకుని కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇక మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో మార్కింగ్ చేసినటువంటి ఇళ్లను ఇవాళ అధికారులు కూల్చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మరికాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంబర్పేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అంబర్పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే మార్కింగ్ చేశారు. ఆ మార్కింగ్ చేసిన ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉంటామని క్షేత్రస్థాయిలో పర్యటించి బీఆర్ఎస్ నేతలు ధీమా కల్పిస్తున్నారు, వారికి భరోసా కల్పించే యత్నం చేస్తున్నారు. అవసరమైతే న్యాయ సహాయం కూడా చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు మీరు ప్రజలు ఎదుర్కోరాదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతుంది. మూసీ సుందరీకరణ పేరుతో ప్రభుత్వం భారీ కుంభకోణానికి, దేశంలోనే భారీ కుంభకోణానికి తెరలేపుతుందన్న ఆరోపణలు నిన్న కేటీఆర్ చేయడం జరిగింది. 150,000 కోట్ల రూపాయలను మూసి సుందరీకరణ పేరుతో ప్రభుత్వం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్న ప్రకటన చేయడంతో దానికి అనుగుణంగా 150,000 కోట్ల రూపాయల కుంభకోణం దేశంలో అంటే 150,000 కోట్ల నిధులను దేశంలో ఏ ప్రాజెక్టు సుందరీకరణ కూడా వినియోగించలేదన్న వాదనను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నమామి గంగా ప్రాజెక్టు కూడా ఇప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అయితే ఇప్పటి వరకు కేవలం 20,000 రూపాయల ఖర్చు మాత్రమే చేయడం జరిగిందని చెప్పారు. నగరంలో కేవలం 55 కిలోమీటర్ల పొడుగున ప్రవహించే మూసీ నది కోసం ఈ స్థాయిలో వెచ్చించడం కుంభకోణం కాదా అంటూ కేటీఆర్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని పూర్తిగా ఎండగడతామని, మూసీ బాధితులకు పూర్తిగా అండగా ఉంటామని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తున్నారు. 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని 2 ప్రాంతాల్లో పర్యటించారు. ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రేపు ఉప్పల్ నియోజకవర్గంలో, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కూడా వరుసగా పర్యటించే అవకాశం ఉంటుంది. పాత బస్తీలో కూడా పర్యటించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. పాత బస్తీ నుంచే మూసి వెళుతుండటంతో పాత బస్తీ ప్రజల మద్దతు కూడా కూడగట్టాలన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పలువురు కూడా అంతా కలిసి ఈ మరికాసేపట్లో అంబర్పేట నియోజకవర్గానికి రానున్నారు. నియోజకవర్గంలో మూసి మార్కింగ్ చేసిన బాధితుల దగ్గర నేరుగా కేటీఆర్ భేటీకై ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇప్పటి వరకు మూసీకి సంబంధించి వరదల్లో ఏమైనా ప్రభావితం జరిగిన అంశాలపైనే ప్రధానంగా కేటీఆర్ ఆరా తీస్తున్నారు. ప్రజల నుంచి కూడా విశేషంగా స్పందన వస్తుండటంతో బాధితులు ఒకసారిగా తమ గోడును బీఆర్ఎస్ నేతల ముందు వెలబుచ్చుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ కూడా బాధితులకు అండగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. సుమా, థ్యాంక్ యూ శ్రీకాంత్.